హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అరటికాయ ఫ్రై కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి బాగుంటుంది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వితిన్ 10 మినిట్స్లో అయితే ప్రిపేర్ చేసేయచ్చు ఈ కర్రీ. పప్పులోకి సైడ్ డిష్గా కానీ, రసంలోకి సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా 3 అరటికాయలు తీసుకుంటున్నాను. వాటిని వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని 2 సైడ్స్ అలా తొడిమేలు కట్ చేసేసేయండి. కట్ చేసి అరటికాయకి గాట్లు పెట్టుకోండి. ఆ విధంగా నైఫ్తోని మనకి ఈజీగా తొక్క అనేది వచ్చేస్తుందండి. అలా గాట్లు పెట్టేసుకొని అలా లాగేస్తే వచ్చేస్తుందండి. నేను వీడియోలో చూపించిన విధంగా లాగేసేయండి. ఆ విధంగా మొత్తం అరటికాయ పైన ఉన్న తొక్క మొత్తం వచ్చేస్తుంది. ఈజీగా అయితే వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది. అండ్ చూడండి ఎంత బాగుంది చూడడానికి. ఇప్పుడు వీటిని వాటర్లో వేసుకుందాం, ఎందుకంటే నల్లబడిపోతాయి వాటర్లో వేసుకోకపోతే. అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోండి. వేసేసుకొని ఇప్పుడు వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఆ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అదే సాల్ట్ ఉన్న వాటర్లో వేసేసుకోండి. నెక్స్ట్ ఒక మీడియం సైజు ఆనియన్ని ఆ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి. వేసుకొని కొద్దిగా ఆనియన్ వేగడానికి లిడ్ పెట్టేసి 1-2 మినిట్స్ ఆగేయండి. 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇందులోకి 1/2 టీ స్పూను పసుపు వేసుకోండి. 1/2 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకోండి. వేసేసుకొని మంచిగా కలుపుకోండి ఒకసారి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసేసుకోవాలి. అరటికాయ ముక్కలకి పోపు మొత్తం మంచిగా పట్టే విధంగా మంచిగా కలుపుకోండి ఒకసారి. కలుపుకొని లిడ్ పెట్టేసేయండి. మనకి వితిన్ 5 మినిట్స్లో అరటికాయ ముక్కలు ఉడికిపోతాయండి. ఆలు కంటే తొందరగా ఈ అరటికాయ ఉడికిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు, 1-5 మినిట్స్లో ఉడికిపోతుంది. మన దగ్గర తక్కువ టైం ఉన్నప్పుడు ఇలా 5 మినిట్స్లో మనం అరటికాయ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. మీకు స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మీకు రుచికి తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసేయండి 1-2 మినిట్స్. నెక్స్ట్ లిడ్ ఓపెన్ చేసేసి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోండి ఒకసారి. కలుపుకొని ఒకసారి లిడ్ పెట్టేసి 1 మినిట్ ఆగేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చాలా టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు వితిన్ 5 మినిట్స్లో. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూసారు కదా నా వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా నా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.